ஜெய் ஸ்ரீமன்னாராயணா. ஸ்ரீமதே ராமானுஜாயன் மகா. மனமாளும் ஓர் ஐவர் வன் குறும்பர் தம்மை சினமாழ்வித்து ஓரிடத்தை சேர்த்து புனமேய தன் துஜாயன் அடியை தாம் காணுமகதன்னே வன் துஜாம் சீராக்கு மாண்பு. பெரி திருவந்தாதி திவ்ய பிரபந்தன்லோ சுவாமி நம்மாழ்வார் அற்புதங்க அனுகிரகிச்சாரு. இந்திரியாலு இவி பெட்டே కష్టాలు అన్నీ కాదు, ఇంద్రియాలు ఎలా నిగ్రహంతో ఉంచుకోవాలి, ఇంద్రియాలతో సాటి అయినవి వేరేమేవి లేవట. దేంట్లో సాటి? తప్పులు చేయడంలో, ఇతరుల్ని బాధ పెట్టే విషయంలో ఇంద్రియాలకు సాటి వేరేదేమీ లేదట. అంత క్రౌర్యమైన ఇంద్రియాలు. ఇంద్రియాలు లౌకిక విషయంలో చాలా బాగా అనుభవిస్తాయి. ఆ లౌకిక విషయాలు లభించకపోతే విపరీతమైన కోపం. ఇంద్రియాలను జయించగలగాలి ముందు. ఇంద్రియాలన్నిటినీ స్వామి విషయంలో ఉంచాలి. ఇంతకీ ఎవరు ఎవరు చెప్తే వినాలి? మనస్సు ఇంద్రియాలను నియమించాలి, కానీ ఇంద్రియాలు చెప్పినట్లే మనసు వింటోంది. ఇంద్రియాల అధీనంలోనే మనసు ఉన్నది, అలా ఉండకూడదు. మనసు చెప్పినట్లు ఇంద్రియాలు చేయాలి. పరమాత్మకి ఆత్మ శేషం, ఆత్మకి మనసు శేషం, మనసుకి ఇంద్రియాలు శేషం. కానీ ఇంద్రియాలు చెప్పినట్లు మనసు వింటోంది. ఇది విడ్డూరం అన్నమాట. ఎందుకనిలా? అనాది కాలము నుంచి కర్మల వల్ల, విషయాంతరాల సుఖాల వల్ల అర్జునుడికి గీతాచార్యుడు అనుగ్రహించాడు. అర్జున, కర్ణుణ్ణి సంహరించాలి, దుర్యోధనుణ్ణి సంహరించాలి అని అనుకోకు, ముందు ఈ రెండింటినీ జయించాలి. ముందు నీ మనసును జయించగలగాలి, అలాగే రజోగుణాన్ని జయించగలగాలి. ఆ రజోగుణానికి రెండు బిడ్డలట, కామము క్రోధము. ఆ కామక్రోధాలను జయించగలగాలి ఓ అర్జున అని ఉపదేశం చేస్తాడు గీతాచార్యుడు అర్జునుడికి. విషయాంతరాల సుఖం, ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఇంద్రియాలు లౌకిక విషయాలలో పరుగులు పెడుతూనే ఉంటాయి. అది లభించకపోతే విపరీతమైన కోపం. కామం, ఆ వస్తువు మీద కోరిక, ఆ వస్తువు లభించకపోతే విపరీతమైన కోపం. కోపం వల్ల బుద్ధిధ్వంసం, బుద్ధే నాశనం అవుతుంది. బుద్ధి వల్ల ఆత్మనాశనం. కామయేషః క్రోధయేషః అంటారు. విషయాంతరాలు ఎందు ఆశ, ఆ ఆశ అధికంగా పెరిగిపోతూ ఉంటుంది. ఉదాహరణ, ఆశ ఎక్కువ వస్తువు తక్కువ, అందుకే కోపం. ఆశ ఎక్కువగా ఉండాలి, అనుభవించే వస్తువు అనుభవించే కొద్దీ అనుభవం పెరుగుతూ ఉండాలి, ఇది కదా. కానీ మనకు ఆశ ఎక్కువ వస్తువులు తక్కువ, అందుకే కోపం వస్తుంది. ఆ కోపాన్ని జయించాలి అంటే స్వామి విషయంలో ప్రావణ్యం కలిగి ఉండాలి. ఆశ వస్తువులు ఇతర విషయాలలో కాకుండా పరమాత్మ విషయంలో పెట్టుకోవాలి. పరమాత్మను అనుభవించే కొద్దీ అనుభవం పెరుగుతుంది, తప్ప తరగదు. పరమాత్మను అనుభవిస్తాము, అనుభవించే కొద్ది ప్రేమ పెరుగుతుంది, అనుభవం తగ్గదు. ఎప్పుడైతే అనుభవం తగ్గదో కోపమే రాదు. కనుక ఈ ఇంద్రియాలకు పరమాత్మయందు ఆశను కలిగింపచేయాలి, కోపమే పోతుంది. ఐవర్ తిసై తిసై అంటారు ఆళ్వార్లు. ఉదాహరణ, ఒక కుటుంబం. కుటుంబము అంటేనే కలహాలు, గొడవలు జరుగుతూ ఉంటాయి.
అది భార్యాభర్తల మధ్య కానివ్వండి, తండ్రి బిడ్డల మధ్య కానివ్వండి, అన్నాదమ్ముల మధ్య కానివ్వండి, గొడవలు సహజం కుటుంబంలో. ఆ గొడవల్ని పెంచుకోకూడదు. ఉదాహరణ, ఒక గొడవ జరిగింది ఇంట్లో, తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగింది. తండ్రి గొడవ అవ్వగానే సన్నిధానానికి వెళ్ళాడు, పెరుమాళ ఆపాదమస్తకాన్ని సేవించాడు, కొంతసేపు కూర్చుని అక్కడే పెరుమాళ కళ్యాణ గుణాలను అనుభవించాడు, చక్కగా తీర్థం శ్రీ సటారి ప్రసాదం తీసుకున్నాడు. ఇంటికి వచ్చి భార్య పెట్టిన సాపాటును స్వీకరించి శాంతంగా ఉన్నాడు. కానీ కుటుంబంలో వాళ్ళందరూ ఏమనుకున్నారు అంటే, అమ్మో ఈయనకి ఇంత కోపం వచ్చింది, రాత్రి ఇంకేం జరుగుతుందో, ఈయన ఏం తినరనుకుంటా, ఇలాగే కోపంతో ఉంటారనుకుంటా ఒక వారం రోజులు అని భయపడుతున్నారు. కానీ ఆ ఇంటి యజమాని ఏం చేశాడు, కోపం వచ్చింది, గొడవ అయ్యింది, వెంటనే పెరుమాళ దగ్గరకు వెళ్ళారు, పెరుమాళ ఆపాదమస్తకాన్ని సేవించారు, పెరుమాళ కళ్యాణ గుణాలు అనుభవించాడు, కోపమంతా పోయింది, శాంతంగా ఇంటికి వచ్చారు, ప్రసాదం తీసుకున్నారు, శాంతంగానే ఉన్నారు. లౌకిక విషయాలు దొరకకపోతే, లభించకపోతే కోపం వస్తుంది. ఆశ ఎక్కువ, వస్తువు తక్కువ. కానీ ఇక్కడ ఆశ ఎక్కువ, పెరుమాళ్ళు అనుభవించే కొద్దీ అనుభవం పెరుగుతుంది, తరగదు, కనుక శాంతం లభిస్తుంది, కోపమే ఉండదు. అలాగే ఆశ ఎక్కువగా ఉండాలి, అది విషయాంతరాలలో కాదు, లౌకిక వస్తువులలో కాదు, పరమాత్మ విషయంలో. మనమాళుం ఓరైవర్ వన్ కురంబర్ తమ్మై చినమాళ్విత్తు ఓరిడత్తే సేత్తు పునమేయ తంతుజాయన్ అడియై తాం కాణుమహదన్నే వన్ తుజాం సీరార్కు మాన్బు. ప్రపన్నులు శాంతి, సమము, దమము, ఇలా ఆత్మగుణాలు కలిగిన వారు. వీరికి అందం ఏమిటి అంటే, ఆత్మగుణాలే అందము. ఈ ఇంద్రియాలు మేమే స్వతంత్రులం, మేం చెప్పినట్లే వినాలి అనుకుంటాయట. విషయాంతర సుఖాలను అనుభవించే కొద్దీ కోపం పెరిగిపోతూ ఉంటుంది. అదే ఇంద్రియాలను ఓరిడత్తే సేత్తు, పరమాత్మ వైపు ఉంచాలి. తంతుజాయాన్ అడియై, ఎప్పుడైతే తిరుత్తుజాయి ధరించిన పెరుమాళ్ళ తిరువడిగళ్లను ఆశ్రయిస్తారో, ఆ పెరుమాళ్ళ తిరువడిగళ్లను ఎవరు ఆశ్రయిస్తారు, ఔదార్యం కలిగిన శ్రీ వైష్ణవులు. అంటే శాంతము, సమము, దమము, ఇలా ఆత్మగుణాలు కలిగిన వారికి ఆ ఆత్మగుణాలే మాన్బు, అందము అని అద్భుతంగా స్వామి నమ్మాళ్ వార్లను అనుగ్రహించారు. అలాగే ప్రియవాచ్యాన్ పిల్లై వ్యాఖ్యానం. శ్రీమతే రామానుజాయన్ మహా. జై శ్రీమన్నారాయణ.